ఎస్ఎస్ఎల్వి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, పేరుకే చిన్నది, లక్ష్యం మాత్రం స్పేస్ సూపర్ పవర్ రేస్లో భారత్ను టాప్లో నిలిపేటంత పెద్దది. అందుకే 2 ఏళ్ల క్రితం ఫెయిల్ అయిన ఇస్రో శాస్త్రవేత్తలు వెనుకడుగు వేయలేదు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోనేలేదు. చివరకు ప్రతిష్టాత్మక మిషన్ను విజయవంతంగా కంప్లీట్ చేసి ప్రపంచాన్ని మరోసారి భారత్ వైపు తిప్పారు. ఇందుకు ఇస్రో ప్రయోగించిన SSLV-D3 మిషన్ అసలు లక్ష్యమేంటి? వాయనాడ్ తరహా విపత్తులపై ఎలా అలర్ట్ చేస్తుంది? వీటన్నింటికీ మించి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ప్రయోగం సూపర్ సక్సెస్ అవటం ఇండియాకు ఎందుకు అంత కీలకం? లెట్స్ వాచ్. అంతరిక్ష ప్రయోగాల్లో మరో గ్రేట్ విక్టరీ సాధించిన ఇస్రో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రయోగం సూపర్ సక్సెస్. ఎస్ఎస్ఎల్వి ప్రయోగం ఇస్రోకు ఎందుకంత ఇంపార్టెంట్? జనవరిలో PSLV-C58 ఎక్స్పో శాట్, ఫిబ్రవరిలో GSLV-F14 ఇన్సాట్ 3DS, ఇప్పుడు SSLV-D3 EOS-08. 2024ను తన నామ సంవత్సరంగా ప్రకటించుకున్న ఇస్రో చెప్పినట్టే విజయవంతంగా ప్రయోగించిన మిషన్లే ఇవన్నీ. 3, 2, 1, 0, +5 seconds. Superb liftoff of SSLV-D3 EOS-08 mission. Sleep rocket searing through the skies. SSLV-D3 నింగిలోకి దూసుకువెళ్ళింది. EOS-08 శాటిలైట్ ని మోసుకువెళ్ళింది. షార్లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. మైక్రో శాటిలైట్ల అభివృద్ధి, భవిష్యత్ ఉపగ్రహాల తయారీ లక్ష్యంతో ఇస్రో ఈ ప్రయోగం చేసింది. SSLV-D3 రాకెట్ ద్వారా ఇస్రోకు చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 08, స్పేస్ రిక్షా అనే స్టార్టప్ సంస్థ రూపొందించిన SRO డెమోసాట్ అనే నానో శాటిలైట్ SSLV సాయంతో అంతరిక్షానికి దూసుకువెళ్లాయి. ఇస్రోకు చెందిన UR-RAV శాటిలైట్ సెంటర్ అభివృద్ధి చేసిన ఈ ఉపగ్రహంలోని ఎలక్ట్రో ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్, పేలోడ్ మిడ్ వేవ్, లాంగ్ వేవ్, ఇన్ఫ్రారెడ్లు భూమికి సంబంధించిన సమాచారాన్ని సేకరించనున్నాయి. ఇవి తీసిన ఫోటోలను విశ్లేషించి వాతావరణం, విపత్తులపై అధ్యయనం చేస్తారు. ఈ ఉపగ్రహం 7 ఏళ్ల పాటు సేవలను అందజేయనుంది. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో తెలిపింది. And not for ISRO to continue to do, because we have bigger things to do. So, and we have designed it in a simple manner, which is industry friendly for production, and at lower cost, and very short assembly time, integration time, testing time, and has an architecture which is more failure proof, and they use commercial off-the-shelf components. So, there are many features that we have built into the rocket to make it very industry friendly. నిజానికి తాజా ప్రయోగం ఇస్రోకు చాలా కీలకం. ఎందుకంటే ఈ మిషన్ కోసం ఇస్రో చాలా కలలు కంది. పైగా ఎస్ఎస్ఎల్విని ఇస్రో తొలిసారి 2022లో ప్రయోగించి ఫెయిల్ అయింది. అయితే రెండోసారి 2023 ఫిబ్రవరి 10 చేపట్టి విజయం సాధించిన ఇస్రో మిషన్పై ప్రపంచానికి కొన్ని అనుమానాలు ఉండిపోయాయి. తాజా ప్రయోగం విజయవంతం కావడంతో అలాంటి అనుమానాలకు ఎండ్ కార్డు పడింది. ఎస్ఎస్ఎల్వి రాకెట్ కేవలం 34 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువు మాత్రమే ఉంటుంది. 500 కిలోలలోపు ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్ అంటే 350 నుంచి 400 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకువెళ్లగలదు. ఒక్కో రాకెట్ను జస్ట్ 30 నుంచి 35 కోట్లకే తయారు చేయొచ్చు. ప్రపంచ మార్కెట్లో చిన్న రాకెట్ల తయారీలో ఇదే అత్యంత చీప్ అండ్ బెస్ట్ రాకెట్. తయారీ, స్టోరేజ్ వంటివి చాలా ఈజీ. ప్రైవేట్ కంపెనీల ఉపగ్రహాల ప్రయోగాలకు వీటిని ఈజీగా, స్పీడ్గా తయారు చేసి అందించవచ్చు. అవసరమైతే దీన్ని మిసైల్గా కూడా వాడుకోవచ్చు. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నందుకే ఇది చిన్న రాకెట్ ప్రయోగాల మార్కెట్లు ఇస్రోకు అత్యంత కీలకంగా మారనుంది. ప్రస్తుత కాలంలో చాలా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు తమ అవసరాల కోసం శాటిలైట్లను వినియోగిస్తున్నాయి. ఈ మార్కెట్కు ఇటీవల కాలంలో డిమాండ్ పెరిగింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు, విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ కార్పొరేషన్ల అవసరాల్ని తీర్చేందుకు ఎస్ఎస్ఎల్వి ఉపయోగపడుతోంది. గ్లోబల్ శాటిలైట్ లాంచ్ మార్కెట్లో వాటా కోసం చూస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటుకు తెలిపింది. ఇస్రోకు చెందిన ఎస్ఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వితో అనేక విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించాలని ప్రభుత్వ ఆధ్వర్యంలోని న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ భావిస్తోంది. కేవలం 110 టన్నుల బరువు కలిగిన ఎస్ఎస్ఎల్వి ఇస్రో అతి చిన్న లాంచింగ్ వెహికల్. ఇతర లాంచింగ్ వెహికల్స్ 70 రోజుల వ్యవధి మాదిరిగా కాకుండా ఇది ఇంటిగ్రేట్ కావడానికి 72 గంటల సమయం మాత్రమే పడుతుంది. 500 కిలోల బరువున్న ఉపగ్రహాలను ఎస్ఎస్ఎల్వి తక్కువ ఎత్తులోని భూకక్షీయకు తీసుకువెళ్లగలదు.
ప్రస్తుతం ఇస్రో ఎక్కువ ఆధారపడుతున్న పిఎస్ఎల్వికి ఎస్ఎస్ఎల్వి ప్రత్యామ్నాయమవుతుంది. అంతేకాకుండా ఒక లాంచింగ్లో మల్టిపుల్ మైక్రో శాటిలైట్లను ప్రయోగించడానికి అవసరం కల్పిస్తుంది. తక్కువ ధర, టర్న్ అరౌండ్ సమయం, లాంచ్ ఆన్ డిమాండ్ సామర్థ్యం, మల్టిపుల్ శాటిలైట్స్ని ఉంచే సామర్థ్యం వంటి బెస్ట్ ఫీచర్లు ఎస్ఎస్ఎల్వికి ఉన్నాయి. వాస్తవానికి ఇస్రో ప్రయోగాలకు ఇప్పటి వరకు తిరుగులేని బ్రహ్మాస్త్రంగా నిలిచింది పిఎస్ఎల్వినే. వాణిజ్యపరమైన ప్రయోగాల్లో టాప్లో కొనసాగుతున్న లాంచ్ వెహికల్ ఇది. శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి జరిగిన 60కి పైగా ప్రయోగాల్లో 40కి పైగా ప్రయోగాలు పిఎస్ఎల్వి ద్వారా చేసినవే. వాటిలో కేవలం 2 మాత్రమే ఫెయిల్ అయ్యాయి, మిగిలినవన్నీ సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇంత ఖచ్చితత్వం ఎక్కడా సాధ్యం కాదు. అందుకే పిఎస్ఎల్విని అత్యంత విశ్వసనీయ లాంచ్ వెహికల్గా ప్రపంచ దేశాలు సైతం నమ్ముతున్నాయి. ఇస్రో 2 టన్నులకు మించి బరువు కలిగిన అతిపెద్ద ఉపగ్రహాలను ఫ్రాన్స్, రష్యా నుంచి పంపిస్తుండగా చిన్న సైజు విదేశీ ఉపగ్రహాలను పిఎస్ఎల్వి ద్వారా ప్రయోగించి వాణిజ్యపరంగా ఆదాయం గడిస్తోంది. అయినా సొంతంగా ఉపగ్రహాల ప్రయోగాలు చేసే ఇస్రోకు వాణిజ్య అంతరిక్ష ప్రయోగాల్లో వాటా తక్కువేనని చెప్పాలి. వాణిజ్యపరంగా అంతరిక్ష ప్రయోగాల్లో భారత వాటా 2% మాత్రమే ఉంది. కానీ గతేడాది చంద్రయాన్3 భారీ విజయంతో ఆ లెక్కలన్నీ మారిపోతున్నాయి. తాజా ప్రయోగంతో ఇస్రో మరిన్ని ప్రైవేట్ ప్రాజెక్టులు చేపట్టడానికి మార్గం సుగమమైంది. ఇప్పటికైతే స్పేస్ అకాడమీలో అగ్రరాజ్యం అమెరికా అప్రతిహతంగా కొనసాగుతోంది. దీంతో అమెరికాకు మరే ఇతర దేశం పోటీ లేకుండా పోయింది. కానీ ప్రస్తుతం భారత్ చేపడుతున్న ప్రయోగాల వల్ల ఈ రంగంలో అమెరికా భారత్తో కలిసి పనిచేయాలని ప్రతిపాదనలు చేసింది. ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ఆ దిశగా ఒప్పందాలు కూడా జరిగాయి. ఈ డీల్ వల్ల త్వరలోనే అమెరికాతో అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన డేటాను పంచుకునే అవకాశం ఉంది. అప్పుడు నాసా సాంకేతికతను కూడా మనం బదలాయింపు చేసుకునే వీలుంటుంది. దీంతో ఇస్రో మరింత ముందడుగేసే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే స్పేస్ రంగంలో భవిష్యత్తులో మరింత మెరుగ్గా రాణించవచ్చు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2040 నాటికి $40 బిలియన్ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ మన సొంతమవుతుంది. ఇస్రో లక్ష్యం కూడా అదే.